450 మందిని కేసీఆర్ గారి ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాని బిల్లు గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ గారు ఆ బిల్లుని ఆమోదం చేస్తే మా కార్మికులకు న్యాయం చేసినట్టు అవుతది. కంపల్సరీ గవర్నర్ గారికి మాకు విజ్ఞప్తి ఏందంటే కంపల్సరీ ఈ బిల్లుని గవర్నర్ గారు సంతకం చేసి మాకు 43325 మందిని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. నేను ఈ ఉప్పల్లిపో ఈడిఎఫ్ఎఫ్ నెంబర్ని కార్మికులు కూడా చాలా రెండు పేస్కేలు ఆగి చాలా ఇబ్బందిలో ఉన్నారు. దానికి ఈ ఆర్టీసీలో చేసే ప్రతి ఒక్క కార్మికులు చాలా ఇబ్బందితోనే ఉన్నారు. వాళ్ళకు చాలా చిన్న తరతుల వాళ్ళు దాన్ని కాబట్టి అర్థం చేసుకొని కేసీఆర్ గారు 43000 మంది ఈ ప్రభుత్వంలో విలీనం చేసి దాన్ని కంపల్సరిగా కేసీఆర్ గారు అటు మన గవర్నర్ గారు దాన్ని కంపల్సరిగా బిల్లు పాస్ చేపించి మా కార్మికులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కేసీఆర్ బీజేపీ మోసం చేస్తుంది. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మనకు కేసీఆర్ గారు మాకు ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తాని ప్రిపేర్ స్టేట్మెంట్ ఇచ్చి సభముఖంగా చెప్పడం జరిగింది. దానికి ఆ బిల్లుని మన గవర్నర్ గారికి పంపడం జరిగింది. ఆ గవర్నర్ గారు కంపల్సరీ మాకు సంతకం చేసి మాకు 43000 మంది కార్మికులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది చేయకుంటే ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠంగా మేము కార్మికులం చెప్పదలుచుకున్నాము. కంపల్సరీ మాకు న్యాయం చేస్తేనే మేము అందరికీ సహకరిస్తామని చెప్తున్నాం. యూనియన్స్ తరఫున మీటింగ్ ఏర్పాటు చర్చించలేము. నేను ఇప్పటివరకు అయితే డిపోలో మన కేసీఆర్ గారు వచ్చినాక యూనియన్లు తీసేయడం జరిగింది. యూనియన్లు అయితే లేవు. ఇప్పుడు ముందు కూడా యూనియన్లు కావాలని ఆల్రెడీ మనకు కోట్లు వేసినారు. కోర్టు నుంచి వచ్చినది ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే యూనియన్లు లేవు. ఈడబ్ల్యూఎఫ్ నెంబర్గా అన్ని డిపోలలో కొనసాగుతున్నారు. యూనియన్ లేకపోవడం కూడా ఒక నష్టం అనేది అనుకుంటున్నాను. చాలా నష్టం. దీనికి యూనియన్ లేకపోవడం కూడా నష్టంగానే భావిస్తున్నారు. కానీ దీని యూనియన్లు కూడా ఇస్తానని కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అది 3 నెలల ప్రభుత్వం 6 నెలల ప్రభుత్వం అన్నది మన చేతిలో లేదు. అది పబ్లిక్ చేతిలో ఉంది. అది 3 నెలలు ఉంటుందా 2 నెలలు మన చేతిలో లేదు. దాని గురించి మనం మాట్లాడడం కూడా పద్ధతి కాదు. నేను చెప్పేది అంటే అది ఏ ప్రభుత్వం రాని మా ఆర్టీసీ కార్మికులను ఆదుకోమని చెప్తున్నాం. ఈరోజు టోటల్ తెలంగాణ మొత్తంలో అన్ని ఉద్యోగాలలో చూసినా కానీ ఒక ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే డ్రైవర్ కండక్టరు 8 అవర్స్ డ్యూటీలు ఉన్నా 10 అవర్స్ డ్యూటీలు చేస్తారు. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ కష్టపడ్డంత ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు కూడా కష్టపడడం లేరని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నా. మాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లేదు. కేసీఆర్ గారు 6 ఇయర్స్ కింద చెప్పిన వాడు ఈరోజు అతను విలీనం చేసిండు. ఆ విలీనానికి ఏమి అడ్డుపడడం పద్ధతి కాదు. కనుక మా మీద ఆమె దయ ఉంచి బిల్లును ఆమోదం తెలిస్తే సంతోషం. మా పై అధికారుల నుంచి మా కార్యాచరణ వస్తుంది. ఆ కార్యాచరణ విధంగా మేము ముందడికి వెళ్తాము. అంటే ఇవాళ ఇప్పుడైతే రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్నాం. ఒకవేళ ఫర్దర్లో గవర్నర్ గారు ఇదే విధంగా ఏమైనా మా బిల్లును ఆమోదం తెలపకుండా డిలే చేస్తే మాత్రం మేము టోటల్లీ తెలంగాణ మొత్తము ఆల్ డిపోస్లో బస్సులు కూడా బంద్ పెట్టి ముందు నిలబడతాం. అప్పుడు 52 రోజులు సమ్మె ఎలా చేశాము, ఇప్పుడు గవర్నర్ విషయం మీద కూడా అలా చేయాల్సే పరిస్థితి ఏర్పడతట్టుంది. ఆమె ఒక ఉద్దేశపూర్వకంగా పార్టీల పరంగా పోకుండా ఒక కార్మికుల గురించి ఆలోచించి ఎలాంటి పక్షపాతం లేకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికుల జీతాలు తక్కువ ఉన్నది, వాళ్ళ పరిస్థితులు బాగాలేవు, ఇలా అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే ఫర్దర్లో ఇలాగే ధర్నాలు స్ట్రైక్లు స్టార్ట్ అయితే టోటల్లీ డిపోజిట్లలో బంద్ పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. మా పై నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే అదే విధంగా మేము నడుచుకుంటాం. అప్పుడు 50 రోజులు ఎలా అయిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి కూడా రావచ్చు. ఇక్కడ రాజ్భవన్లో మన దీని బిల్లు కొరకు అదే గవర్నర్ గారు దాన్ని ఫిండింగ్లో పెట్టినారన్న విషయం మీద దీన్ని ఆపడం జరిగింది. సో ఏదేమైనా కూడా గవర్నర్ గారు ఆలోచించి పునరాలోచించి అతి త్వరలో ఎంత వీలైతే అంత త్వరలో ఈ బిల్లును ఆమోదించగలుగుతుందని మేము ఆశిస్తున్నాము.
ఇది ఎగ్జాక్ట్లీ అదే. సో మేము డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి అట్లా కూడా అనలేము. కార్మికులం కాబట్టి అనలేము. కార్మికులం 43,000 ఉద్ధృతం చేయాలనుకుంటున్నాం. 43,000 మంది కుటుంబాల మీద ఆధారపడింది అని ఆలోచించి బిల్లు పాస్ చేయమని. కావాలి. సో మేము దాని మీద అనేది ఏమంటే, కాకపోతే అసెంబ్లీలో టైం అడిగినప్పుడు మేమే తొందర పడకుండా ఇంకొక 2-3 రోజులు, ఒక వారం రోజులు ఆగినా నష్టం లేదని మేము అనేది. ఇది నిన్న బిల్లు పెట్టి ఇవ్వాలి, బిల్లు కొరకు మేము ఇంత చేయకుండా అదే అట్లా కూడా ఒక అవకాశం ఉంది కదా. సో మేము ఇప్పటికి కూడా గవర్నర్ గారు మేము ఆలోచించేది ఏంటంటే, ఎంత త్వరలో ఎంత వీలైతే అంత త్వరలో బిల్లు ఆమోదించగలని మేము కోరుతున్నాం. అదే డిమాండ్, ఏకైక డిమాండ్, అంతమంది త్వరలో ఒకటే డిమాండ్ ఏంటంటే బిల్లు ఆమోదం కావాలి. మేమా బిల్లు పాస్ చేయడానికి వెళ్తున్నామండి. మేము ఆర్టీసీని గవర్నమెంట్లో విన్నాం చేయాలి. సీఎం గారు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ గారు ఇవ్వట్లేదు. అందుకనే మేము బిల్లు పాస్ చేయడానికి వెళ్తున్నామండి. మాకు ఎలాగైనా ఇవాళ మేము డ్యూటీలు అన్నీ అబ్సెంట్ అయి కూడా వెళ్తున్నాం. అందరము వెళ్ళి అక్కడ మేము రాజ్భవన్లోకి వెళ్ళి రిక్వెస్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నామండి. మళ్ళీ కండక్టర్, గవర్నర్ మా బిల్లును ఆమోదించలేనందుకు మేము గవర్నర్ ముట్టడి చేస్తున్నాం. ఇంకా ఇది దీన్ని మేడం ఓకే చేస్తే పర్లేదు, లేకుండా ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే 2 గంటలు ఆపి చాలా ఇబ్బంది, మమ్మల్ని ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎవరు చేస్తారు అనేది తెలియదు. కాకపోతే ఇది వెంబడే ఈ బిల్లు ఆమోదించాలి. ఆమోదించకపోతే దేనికనే తగ్గిస్తాం అంతే. మాది విలీనం అనే ఒకటి బయట పెట్టి ఇది మరి వాళ్ళ రాజకీయాలు ఏదో పెట్టి మమ్మల్ని ఆడుకుంటున్నారు అంతే. ఇంకా ఎంతమంది ప్రాణాలు ఇంకా తీయడానికి నిలబడి చేస్తారో మాకైతే అర్థం అవ్వట్లేదు. లేట్ అయితే దేనికైనా తెగిస్తాం, ఇట్లా కంటిన్యూ ఎన్ని రోజులని చేస్తాం. నా పేరు మోతిలాల్ నాయక్, నేను ఉప్పల్డిపో నుంచి మాట్లాడుతున్నా. ఇదేంటంటే మేము ఎన్ని కాలం నుంచో ఎదురు చూస్తున్న మా చిరకాల కోరికను మా ముఖ్యమంత్రి గారు మాకు గవర్నమెంట్లో విలీనం చేసినారు. దీనికి గవర్నర్ మేడం గారు అడ్డుపడి దీనికి మాకు ఎటువంటి రాతపూర్వకంగా రాలేదు, మాకు ఇంటిమేషన్ లేదని చెప్పి తప్పించుకోవడం మంచిది కాదు. మేడం గారు దయచేసి మా ఆర్టీసీ వర్కర్ల తరఫున 43,775 మంది దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మేమేదో వచ్చినామని ఉత్సాహంగా సంతోషంగా మేముంటే మళ్ళీ ఇదేదో తీపి కబుర్రు పోయి మన ఏదో బ్యాడ్ కబుర్ చెప్పినట్టు అనిపిస్తుంది. మేడం గారు తక్షణమే దయచేసి మా ఆర్టీసీ కార్మికులు పిల్ల ఉన్నోళ్ళు కాదు, పేదరికం వాళ్ళం, మేము దీనికోసం ఎదురు చూస్తున్నాం. 9-10 సంవత్సరాల నుంచి మాకు పీఆర్సీ లేదు. ఇకనైనా ఏదో బతుకులు బాగుపడతాయని కొన్ని మేము ఏదో ఆర్టీసీలను విలీనం చేసినామంటే దీనికి వ్యతిరేకించడం ఎంతవరకు సమాజం కాదు. మేడం గారు గవర్నర్ గారు దయచేసి మా బాధలను అర్థం చేసుకొని మాకు దీనికి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. లేట్ అయితే ఇది తక్షణమే, ఇప్పుడు ఏంటంటే మేము తాత్కాలికంగా మామూలుగా అనుకున్నాం. ఇదే కంటిన్యూగా అయితే దీనికి ఎక్కడి వరకైనా సమ్మె చేయడానికి సిద్ధమే, ఎంతవరకు అంటే అంతవరకు పోరాడడానికి కూడా సిద్ధం ఉన్నాం. మేము ఆల్ ఇప్పుడైతే రాజభవన్ ముట్టడికి పోతున్నాం తక్షణమే. ఒకవేళ ఇది కాలం చేయలేని వెడల దీనికి ఎంత పెద్ద వరకు అంటే అంత పెద్ద వరకు పోయి సమ్మె చేయడానికి కూడా ఎనకాడపోం. ఇది మా కడుపు మంట, కడుపు కాలి మాట్లాడుతున్న మాట ఇది. మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు. దయచేసి మేడం గారు 2 చేతులిచ్చి నమస్కారం చేస్తాం. మా వైపు చూసి దీనికి తక్షణమే కనికరించి మాకు ఈ బిల్లుని పాస్ చేయించగలరని మనం